జిల్లా కలెక్టర్ గారిని జిల్లా యంత్రాంగాన్ని నేను కోరేది మీరు ఏ ఉత్సాహంతో ప్రారంభిస్తా ఉన్నారో ఈరోజు లాంఛనంగా ప్రజలందరూ పార్టిసిపేట్ అయి ప్రారంభిస్తా ఉన్నారు. దిస్ ఈజ్ ఎ సింబాలిక్ డెమాన్స్ట్రేషన్. కానీ ఒక 10 రోజుల పాటు మీరందరూ కూడా కష్టపడి పోగుంటారు అంటే ఎక్కడైనా చెట్లు పోయినా చచ్చిపోయినా ఒక్క మొక్క కూడా పెరగలేదు అనే పేరు రాకుండా 100% సర్వైవల్ 100% మొక్కలను బతికిచ్చి తెలంగాణలో నల్లగొండ జిల్లా నంబర్1 జిల్లా కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నల్లగొండ జిల్లాలో వానలు పడాలంటే అమెరికా నుంచే వాళ్ళు రారు, రష్యా నుంచే వాళ్ళు రారు, పక్క జిల్లా నుంచి కూడా వాళ్ళు రారు. నల్లగొండ జిల్లా జనమే నడుం కట్టాలి. నల్లగొండ జిల్లా యొక్క జనం యొక్క ప్రతినిధులే నడుం కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞంలో మళ్ళీ తెలంగాణ మొత్తాన్ని పచ్చగా చేసేటువంటి యజ్ఞంలో భాగస్వాములు కావాలి. ఈ 2 వారాల పాటు పాఠశాల విద్యార్థి నుంచి ముఖ్యమంత్రి వరకు 24 అవర్స్ మనం ఇదే కార్యక్రమంలో ఉండాలి. ప్రతి పాఠశాల ప్రతి బడి ఒక ఆకుపచ్చ ఒడి కావాలి. అందుకు మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు దయచేసి దీక్షా కంకణ బద్దులై విద్యార్థులందరికీ కూడా పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యతను చెప్పి ఆ చిన్నారి విద్యార్థుల చేతనే 1000 లక్షలలో మొక్కలు నాటించాలి. ఆ రకంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఈరోజు వర్షాకాలం వచ్చి పత్రికలలో ఫోటోలు మనం చూస్తూ ఉన్నాం. అలుగుబోస్తున్న చెరువు, మత్తడి దుంకుతున్న చెరువు అని ఎక్కడా నల్గొండ జిల్లాలో కాదు, ఎక్కడ అడివిందో అక్కడ చెరువులు నిండుతూ ఉన్నాయి, వాగులు వంకలు పొరులుతూ ఉన్నాయి, అక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా వనం ఎంత పెంచితే వర్షం అంతా వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మానవ జాతికి ఉపయోగపడేటువంటి వనాల ప్రాధాన్యత తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళకి చెప్పి కవులు కవితలు రాసి గాయకులు తమ గళాలు విప్పి అందరూ కూడా ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పినారు పిల్లాయపల్లి సంబంధించినటువంటి కాలువ, ధర్మారెడ్డి సాగర్ సంబంధించిన ధర్మారెడ్డి చెరువుకు సంబంధించిన కాలువ, అట్లానే భువనగిరిలో ఉన్నటువంటి బునాది గాని కాలువ, ఈ 3 కూడా మంచి మనకు బాగా ఉపయోగపడేటువంటి కాలువలు వస్తూ ఉంటే మీ మంత్రి గారు ఎంపీలు ఇద్దరు సుఖేందర్ రెడ్డి గారు అదేవిధంగా మన నర్సయ్యగౌడ్ గారు నాకు చెప్పినారు 60 చెరువులు నిండుతాయి. అఫీషియల్గా తక్వాయ కట్టున్న 20 నుంచి 25 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయని చెప్పినారు. దీనికోసం నేను అన్ని వివరాలు తీసుకున్నాను. 350 కోట్ల రూపాయలు అవసరమవుతా ఉన్నాయి. ఈరోజే ఇక్కడనే ఆ అమౌంట్ శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడే డబ్బు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దయచేసి ఇమ్మీడియట్గా దాని అధికారిక పనులేంతో చూసి ఆ టెండర్లో గిండల్లో దానికి ఏమేమి తతంగం ఉంటుందో అంతా చూసుకొని ఇమ్మీడియట్ పని మొదలుపెట్టి ఈ సీజన్లోనే నీళ్లు వచ్చే ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఫైనల్గా తెలంగాణ జాతి చాలా గొప్ప జాతి, నాకు నమ్మకం ఉన్న విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు ఒకటే ఒక్క మనిషిని పిడికడు మందిమి, చాలా తక్కువ మందిమి. నా మిత్రుడు జిల్లా మార్కెళ్ళు గారు అక్కడ కింద నేను చూస్తూ ఉన్నారు, కొద్దిమందిమే ఉన్నాం కానీ అద్భుతమైన పోరాటం చేసినాం. దేశంలో ఎవరు కూడా ఊహించలే తెలంగాణ రాష్ట్రం అవుతుందని. కానీ పట్టుబడితే జట్టు కడితే ఏం జరుగుతుందో ఈ దేశానికి ప్రపంచానికి చాటి చెప్పిన జాతి నా తెలంగాణ జాతి. ఈరోజు తెలంగాణ పచ్చబడగొట్టడానికి పట్టుబడితే మళ్ళీ మనందరం జట్టు కడితే కంకణం కడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రపంచంలోనే ఒక ఆకుపచ్చ తెలంగాణగా అద్భుతమైన తెలంగాణగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పట్టాలే పట్టుబట్టాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. పట్టుబడతామనే వాళ్ళు పిడికిలు బిగించి చేయి పైకెత్తాలి ఈ సభలో అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. పత్రికా విలేకరు మీరు పట్టరానే మీకు అద్దా చెట్లు, స్టేజ్ మీద ఉన్న కూడా అందరు పట్టాలా, పెట్టింది వాళ్ళు కూడా పెట్టిందా, అందరం కలిసి దయచేసి ఆకుపచ్చ తెలంగాణ చేసేదాకా ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించాలి.
ఫైనల్ గా నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, కరెంటు సమస్య పోయింది ఇంకా మళ్ళా కరెంటు కోత రాదు తెలంగాణకు, ఆ ప్రశ్నే లేదు. మిషన్ భగీరథ అద్భుతంగా మంచినీళ్ళు తెస్తా ఉంది, మిషన్ కాకతీయ అద్భుతంగా మన కాకతీయ రెడ్డి రాజులు తవ్విన చెరువుల్ని ఆ రెడ్డి రాజుల పేరు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పేరు మీదనే మిషన్ కాకతీయ అని పెట్టుకున్నాం. ఖచ్చితంగా మన చెరువులన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి పద్ధతిలో తీర్చిదిద్ది అది తయారు చేస్తూ ఉంది. కడుపు నిండా కరెంట్ వస్తుంది, కడుపు నిండా మంచినీళ్ళు వస్తాయి, కడుపు నిండా సాగునీళ్ళు వస్తాయి, పేదలకు సంక్షేమం ఇచ్చుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. ఆకుపచ్చ తెలంగాణ తయారు చేస్తే కడుపు నిండా మళ్ళీ కరువు తీర వర్షాలు కూడా వస్తాయి. ఆ పని ఇవాళ ఒక్కలో చేసేది కాదు. ఒక ఆయన ఒక దగ్గర మాట్లాడితే నేను అడిగిన అన్న, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, మీరు ఇంతకుముందు ఆ పిల్లాయిపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ కావాలంటే 350 కోట్లు దానికి అవసరమంటే అంటే 3 నిమిషాలలో నేను అనౌన్స్ చేసి మంజూరు చేసిన ఈ పని నేను చేయగలుగుతా. కానీ మీలో ఎవరైనా నొక్కలు, ఇంతమందిలో ఎవరైనా నొక్కలు, ఇంత డబ్బు పెడితే వాహనాలు వస్తాయి సార్ అని చెప్తే కొనుక్కరావడానికి నేను సిద్ధంగా ఉన్నా. వస్తాయా వాహనాలు కొనగలుగుతామా? కొనలేం. ఈ విజ్ఞత మనందరికీ రావాలి, అందరం ఆలోచన చేయాలి. కొనుక్కుంటే దొరకాయి వాహనాలు, చెట్లు పెంచుకుంటే వస్తాయి వాహనాలు, వనం పెంచితే వస్తాయి వాహనాలు. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని గుర్తెరిగి మనం నాశనం చేసుకున్న అడవులను మనం పునరుద్ధరించుకోవాలి. ఇంకా ఒక విషయం, నల్గొండ జిల్లా సోషల్ ఫారెస్టీలో బాగా ముందుకు పోవాలి. కారణం ఏంటంటే అన్ని జిల్లాల కంటే అతి తక్కువ అడవులున్న జిల్లా 5.8% నల్గొండ జిల్లాలో అడవులు ఉన్నాయి. అది కూడా పేరుకే ఉన్నాయి, అంటే బాగా అటవీ విస్తీర్ణం తక్కువ జిల్లా కాబట్టి ఖచ్చితంగా సోషల్ ఫారెస్టీలో 100కు 100% నల్గొండ ముందుకు ఉండాలి. నేను ఈరోజు నల్గొండకు రావడంలో ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఎక్కడనైతే పచ్చదనం తక్కువ ఉందో అక్కడికే పోయి అందరినీ ఉత్సాహపరిచి కార్యక్రమం చేపడితే బాగుంటుందనే ఉద్దేశంతో మీ జిల్లా కలెక్టర్ గారి మీద పెద్ద బాధ్యత పెట్టి లాస్ట్ 2 మంత్స్ నుంచి 2 నెలల నుంచి ఈ ప్రోగ్రాం అంతా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు నేను రావడం జరిగింది. చాలా సంతోషం. జిల్లా మంత్రి గారిని, ప్రజాప్రతినిధులను, కలెక్టర్ గారిని, అధికార బృందాన్ని నేను మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి ఇట్లే కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా సోషల్ ఫారెస్టీలో నల్గొండ జిల్లాను స్టేట్లోనే 1గా ఉంచడంలో ఖచ్చితంగా నల్గొండ జిల్లా విజయం సాధించాలని చెప్పి మనసు నిండా కోరుకుంటూ, చాలా దూరం వరకు ఇప్పుడు 100,000 మంది ప్రజలు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసే బాధ్యత నా మీద ఉంది. నేను ఎక్కువ టైం తీసుకోకుండా హెలికాప్టర్ ద్వారా ఈ రోడ్డు మీద వెళ్ళి అందరికీ కూడా నమస్కారం చేసి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ముందుకు పోతానని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.